హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ కొంచెం నైట్ రైస్ మిగిలింది. సో ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే బయట అయితే చాలా చలిగా ఉంది. సో ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, బయట నుంచి తెచ్చేమన్నాను. కొంచెం రైస్ ఉందన్నమాట. ఆ రైస్ కూడా కొంచెం ఎందుకు ఉంచానంటేనండి, నైట్ అట మనం పడుకునే ముందు కొంచెం అయినా రైస్ ఉంచాలంటారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వస్తారు, చూస్తారు, ఆకలేస్తుందేమో అనేసి అని అంటారు మరి పెద్దలు, మనకు తెలీదు. సో నాకైతే మా తోడుకోవాళ్ళు చెప్పింది, అందువల్ల నేను కొంచెం ఎప్పుడు కూడా అప్పటి నుంచి తెలిసి చేయకూడదు కదండి, తెలియక చేసినా పర్వాలేదు కానీ అన్న ఉద్దేశంతో నేనైతే మాత్రం కొంచెం రైస్ అయితే ఎప్పుడు ఉంచేదాన్ని. కానీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అది కొంచెమే ఉంచేదాన్ని, కానీ నేను కొంచెం ఎక్స్ట్రా మిగిలిందనమాట, ఒక పర్సన్ సరిపోయేంతగా. సో దాన్ని అయితే ఎందుకంత పారేయడం, అన్నం లక్ష్మీదేవిత సమానం కదా అనేసి నాకు పారేయడానికి మనసు ఒప్పలేదు. ఇవాళ ఎందుకో వేడి వేడిగా పోపు వేసుకొని అల్లం వేసి ఆవాలు మినప్పప్పు అంతా వేసి పోపులోని ఎండుమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు అయితే వేసేసాను. ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కిందకే వస్తుందండి, బాగుంటుంది కూడా. చూశారు కదా ఇలాగా. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటండి అన్నీ ఒకే కళాయిలో వండుతున్నారు, ఇది కళాయి ఇది ఇంక వేరే కళాయి యూజ్ చేయట్లేదని. ఇది అయితే నాకు బాగా కలిసి వచ్చిన కళాయి అండి, అందుకే కొంచెం ఈ కళాయి పాడైపోయినా కూడా నేను దీంతోనే దీంట్లోనే వండుతాను. దీంట్లో వండితే నాకు కూరలు కూడా కరెక్ట్ సరిపోతాయండి, కొలత కళాయి అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అందుకని ఆల్మోస్ట్ ఇదే వాడడానికి ట్రై చేస్తాను. గిన్నెలు కూడా తక్కువ వాడతానండి నేను, ఎందుకంటే ఎక్కువ వాడితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అంటారు అనేసి తక్కువ వాడతాను, ఎక్కువ వాడను. కర్రీస్ అయినా కానీ ఏదైనా కూడా లిమిట్గా వండుతానండి, ఎక్కువ వండను. మధ్యాహ్నానికి 12కి అలాగైతే టేబుల్ ఫుల్ అవుతుంది, ఆఫ్టర్ 1:30-2 తర్వాత అయితే మాత్రం అసలు మా టేబుల్ అంతా ఖాళీ అండి, రెడీ టు ప్రిపేర్ ఈవినింగ్ డిన్నర్ అనమాట. అలా ఉంటుంది మా టేబుల్, డైనింగ్ టేబుల్. సో మనం కూడా లిమిట్గా వండుకుంటే ఏది వేస్ట్ అవ్వదు అనేది నా ఉద్దేశం అండి. మీ అందరి ఉద్దేశం కూడా అదే అయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.